టీడీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎంల ధ్వంసం అడ్డుకున్న వారిపై దాడి కేసుల్లో అరెస్ట్ చేసి నరసారావుపేట ఎస్పీ కార్యాలయానికి ఆయన్ను తరలించారు. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నరసారావుపేట ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎస్పీ ఆఫీస్ దగ్గరకు పిన్నెల్లి కుమారుడు అనుచరులు చేరుకున్నారు. ఎస్పీ ఆఫీస్లో కొనసాగుతున్న పిన్నెల్లి విచారణ కొనసాగుతోంది. ఎస్పీ మల్లికా ఖర్గే ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. కాసేపట్లో పిన్నెల్లిని కోర్టుకు తరలించే అవకాశం ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎంల ధ్వంసం అడ్డుకున్న వారిపై దాడి కేసుల్లో అరెస్ట్ చేసి నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి ఆయన్ను తరలించారు. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నరసరావుపేట ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎస్పీ ఆఫీస్ దగ్గరకు పిన్నెల్లి కుమారుడు అనుచరులు చేరుకున్నారు. ఎస్పీ ఆఫీసులో కొనసాగుతున్న పిన్నెల్లి విచారణ ఎస్పీ మల్లికా ఖర్గే ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. కాసేపట్లో పిన్నెల్లిని కోర్టుకు తరలించే అవకాశం ఉంది.